నోముల నరసింహయ్య దాదాపు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో ఉద్యమాలు, మరెన్నో పోరాటాలు చేశారు. కమ్యూనిస్టు నేతగా రాజకీయ జీవితం ప్రారంభించి 2014 ఎన్నికలకు ముందు ఉద్యమ పార్టీలో చేరారు. స్వరాష్ట్రంలో జరిగిన తొలి ఎన్నికల్లో స్వల్ప ఓటమిని చవిచూశారు. అయినా వెనుతిరక్కుండా రెండోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఓవైపు ప్రజా సమస్యలపై ఉద్యమిస్తూనే మరోవైపు సొంత పార్టీలోని వ్యతిరేక వర్గంతో పోరాడారని అంటారు. అనారోగ్య సమస్యలతో గత ఏడాది డిసెంబర్లో కన్నుమూశారు. కానీ ప్రస్తుతం నరసింహయ్య కుటుంబం రాజకీయ ఉనికి కోసం పోరాటం చేయాల్సి వస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఉప ఎన్నికలో సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుటుంబానికి టికెట్ దక్కుతుందని అంతా భావించారు. అయితే నాన్ లోకల్ పేరుతో నోముల కుటుంబాన్ని సాగర్ నియోజకవర్గానికి దూరం చేసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఈ క్రమంలోనే పార్టీలో జరుగుతున్న పరిణామాలపై సొంత పార్టీ శ్రేణులే సందిగ్ధంలో పడుతున్నాయి. ఈ క్రమంలో నోముల నరసింహయ్య కుటుంబానికి ఉప ఎన్నికల్లో టికెట్ దక్కటం అనుమానంగానే ఉంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలకు పెద్దపీట వేసినట్టయింది. గెలుపు సంగతి పక్కన పెడితే అసలు టికెట్ దక్కే విషయంలోనే పోటీ ఉత్కంఠను రేపుతోంది. ఉప ఎన్నిక టికెట్ను దివంగత ఎమ్మెల్యే నోముల నరసింహయ్య కుటుంబానికి ఇవ్వటం సబబు అని కొంతమంది సొంత పార్టీ నేతలు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మరికొంతమంది పార్టీ శ్రేణులు మాత్రం ఈసారైనా టికెట్ను నాన్ లోకల్ వ్యక్తులకు కాకుండా లోకల్ వారికి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ క్రమంలోనే లోకల్ వ్యక్తితో పాటు ప్రధాన ప్రతిపక్ష అభ్యర్థిగా పేరు వినిపిస్తోన్న జానారెడ్డిని ఎదుర్కోవాలంటే జనబలంతో పాటు ఆర్థికంగా బలం ఉంటేనే గెలుపు దిశగా వెళ్లే అవకాశం ఉంటుందని, అందుకు సెంటిమెంట్ కంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని మరో వర్గం వాదిస్తోంది. ఈ వాదనలు ఎలా ఉన్నా వాటి వెనుక ప్రయోజనం మాత్రం వర్గపోరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే నోముల కుటుంబానికి రోజురోజుకు ప్రాధాన్యత తగ్గుతోందనే భావన టీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది. ఉప ఎన్నిక టికెట్ అభ్యర్థిత్వం ఎవరికనేది ఖరారు కాకముందే టీఆర్ఎస్ నేతలు ఎవరికి వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా వాలిపోతున్నారు. టికెట్ రేస్లో ప్రధానంగా ఎంసీ కోటిరెడ్డి, నోముల భగత్, గుత్తా సుఖేందర్ రెడ్డి, తేరా చిన్నప్రెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాద్, బడుగుల లింగయ్య యాదవ్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. వీరిలో కొంతమంది ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ ప్రచార రేసులో నోముల నరసింహయ్య కొడుకు నోముల భగత్ కాస్తంత వెనుకబడినట్టే కనిపిస్తోంది.